జగన్ కు వరుస షాక్లు ఎదురవుతున్నాయి. ఈ రోజు కడప పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అక్కడ కూడా ఛేదనుభవం ఎదురైంది. ముఖం చాటేశారు కీలక నేతలు. సొంత పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకున్న స్థాయిలో గౌరవం కానీ ఆయన మాటకు కూడా కాస్త విలువ తగ్గినట్టుగానే కనబడుతోంది. సొంత పార్టీ నేతలు కూడా అతన్ని స్వాగతించేందుకు కానీ ఆయన యొక్క సమావేశానికి కూడా రావడానికి ముఖం చాటేశారంటే అతిశయోక్తి కాదు. ప్రజెంట్ విమానాశ్రయం దగ్గర నుంచి ఆయన కనిపించని ఆ ముగ్గురు నేతల గురించి ప్రజెంట్ చర్చ కొనసాగుతోంది. ఆయనను స్వాగతించేందుకు కూడా అక్కడికి రాలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ మొదలైంది. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఆయన కూడా అక్కడికి రాలేదు. జమ్మలమడుగు నుంచి సుధీర్ రెడ్డి కూడా గతంలో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, ఆయన కూడా ఈసారి అక్కడ రాలేదని చెప్పాలి. జగన్ని స్వాగతించేందుకు ఎయిర్పోర్ట్కి రాలేదు. ఇక తర్వాత కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన తీరు కూడా చర్చనీయాంశమైంది, ఆయన కూడా అక్కడికి హాజరు కాలేదు. ఓవరాల్గా సొంత పార్టీ నాయకుల నుంచే జగన్మోహన్ రెడ్డికి ఛేద అనుభవం ఎదురైంది. వీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని స్వాగతించేందుకు కానీ జగన్మోహన్ రెడ్డిని సమావేశానికి కానీ రావకపోవడం అనేది చర్చనీయాంశమవుతోంది. ఆయన ప్రత్యేకంగా కడపకు సంబంధించినటువంటి పులివెందులలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రజెంట్ కడప అంటే రాయలసీమ పర్యటనలో ఉన్నారు. ఆయన పులివెందులలో ఈరోజు నీరుతో పాటుగా 3 రోజులు అక్కడ ఉండే అవకాశం ఉంది. అయితే తాజాగా ఉదయం నుంచి కూడా వరుస షాక్లు ఎదురవుతున్నాయి జగన్కి. ఒకటి, ఆయన పార్టీ కార్యాలయం కూల్చివేత అంశం కావచ్చు. ఆ తర్వాత తన కాన్వాయ్లో కూడా కొంత ఏదో చిన్న ప్రమాదం జరిగిందని కూడా ఒక వార్త విన్నాం. ఈరోజు ఇప్పుడు మరోసారి చూస్తే కనుక ఆయన కడప వెళ్ళి ఆయన స్వాగతించకపోవడాన్ని చూస్తూ ఉన్నాం. సొంత పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు సైతం జగన్మోహన్ రెడ్డిని విస్మరిస్తున్నారు. ఆయనని పక్కన పెట్టేసి ఆయన మాటకి ఏమాత్రం కానీ ఆయన కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదంటూ కూడా ఒక చర్చ మొదలైంది. సో ప్రధానంగా ప్రొద్దుటూరు జమలమడుగు కమలాపురం నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిల యొక్క తీరు చర్చనీయాంశం అవుతుంది. అసలు మాట్లాడే విధానానికి సంబంధించి నా ప్రతినిధి కిషోర్ రైలు సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిషోర్, జగన్మోహన్ రెడ్డికి ఉదయం నుంచి కూడా వరుస షాకులు తగులుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆయన పులివెందుల్లో ఈరోజు అక్కడ నాయకులతో ముఖ్య నాయకులతో భేటీ కాబోతున్నారు. ఇన్ఫాక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడపకు చేరుకున్నారు. ఆయనను స్వాగతించేందుకు కూడా కనీసం తన సొంత పార్టీలో గత ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు కూడా రావడం లేదంటే ఇది దేని నిరసనం అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డికి గౌరవం తగ్గిందా, లేదంటే ఏదైనా ఇంకేదైనా కారణాలు ఉండుంటాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవ మర్యాదలు అవసరం లేదనుకున్నారా? అసలు ఏంటి ఏకంగా మాజీ ఎమ్మెల్యేలు తన పార్టీలో ఉంటూనే రాకపోవడం, ఆయన్ని స్వాగతించకపోవడం ఎలా చూడాలి? థ్యాంక్ యూ. ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ముఖం చాటేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. కనీసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయానికి చేరుకున్న తరుణంలో కూడా స్వాగతం పలకడానికి కూడా వారు రాకపోవడం కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తుంది. జగన్ పర్యటనకు పూర్తి స్థాయిలో దూరంగా అంటే పొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం మాజీ ఎమ్మెల్యేలు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా సుధీర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు ముగ్గురు కూడా దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే విమానాశ్రయంకు కూడా ఎక్కడ కూడా ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కనిపించారు. ఓ రకంగా కార్యకర్తలు కూడా ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ అనేటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మరోవైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ స్థాయిలో ఏదైతే నేతల్లో కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయి అసలు ఓటమికి గల కారణాలపైన కూడా అధ్యయనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈరోజు పులివెందులకు చేరుకోవడం జరిగింది. పులివెందులకు చేరుకున్న తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా అటు నేతలు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి అసలు ప్రజలు ప్రభుత్వాన్ని ప్రభుత్వం నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు కూడా ప్రజలు వ్యతిరేకించడాన్ని ఎలా చూడొచ్చు అన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే దిశగా కూడా ఆయన అడుగులు వేయాలన్నటువంటి భావంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి తరుణంలో కూడా అటు ఎవరైతే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం పైన కూడా పలు అనుమానాలు కూడా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నారు. ఎవ రకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనమామ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి కూడా రాకపోవడానికి కూడా ఒక రకంగా విమర్శలకు దారితీస్తున్నారు. ఎందుకంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తే ఎప్పుడు కూడా మేనమామ వెన్నంటి ఉండేవాడు. అయితే ప్రస్తుతం ఆయన వెన్నంటి లేకపోవడం కూడా పలు విమర్శలకు దారితీస్తుంది. ప్రధాన కారణం ఆయనకు గౌరవించడం, అంటే ఒక రకంగా ప్రజల్లో వ్యతిరేకత ఆయన వల్లే వచ్చిందన్నటువంటి భావన అటు వారిలో కనిపిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే
గౌరవం ఎందుకు ఇవ్వాలన్నటువంటి భావనలో ఉన్నారో మరి ఇతర కారణాలు తెలియదు, కానీ మొత్తానికి అయితే మాత్రం రవీంద్రనాథ్ దూరమైన పరిస్థితి. అదేవిధంగా మాజీ సీఎం పర్యటనకు అటు మరోవైపు పొద్దుటూరు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఇద్దరు కూడా ముఖం చాటేసిన పరిస్థితి. గత కొంతకాలంగా కూడా ఏదైతే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అటు ప్రజలకు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలకు కూడా అందుబాటులో లేని పరిస్థితి, ఆయన ఎక్కడున్నారన్నటువంటి విషయం కన్నా కూడా అటు నేతలు కూడా అంటే ద్వితీయ స్థాయి నేతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన కూడా ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సమావేశాలకు కూడా దూరంగా ఉంటారని ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఈ క్రమంలో ఈ రోజు ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్న తర్వాత కూడా ఆయనకు కనీసం ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం కూడా ఒక రకంగా చర్చకు దారితీస్తుంది. మరోవైపు ఏదైతే పొద్దుటూరు ఎమ్మెల్యే పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా ఇదే విధంగా ముఖం చాటేసిన పరిస్థితి. ఆయన కూడా గత కొంతకాలంగా ఓటమిని జీర్ణించుకోలేక కూడా ఆయన కూడా కంటపడిన పరిస్థితి. అంటే వీరంతా చూస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీరు వల్లే, అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి భావన ఉందా మరే లేదా ఇతర వేరే కారణాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే తాము ఓడిపోయామన్నటువంటి భావనతోనే వారంతా కూడా ముఖం చాటేశారన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసిన పత్రం ఆయన ఏదైతే మాజీ సీఎం కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు చేరుకోవడానికి కూడా చాలా సమయమే పట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే అడుగడుగున కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పలికిన పరిస్థితి. ప్రధానంగా అడుగడుగున ప్రతి చోట కూడా ఆయన ఆపి వారందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగడంతో కూడా దాదాపు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మరోవైపు ఏదైతే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముఖం చాటేయడానికి కూడా అటు తీవ్ర విమర్శలు దాల్చిస్తున్నాయి. వీరంతా కూడా ఎందుకు ముఖం చాటేశారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పార్టీ స్థాయి నేతలు కూడా సున్నంగా వీటిపైన ఆరాతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, ఇక ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నాయకుల నుంచి కూడా కొంత వారి తీరు కూడా ఆయనకు చర్చనీయాంశం అవుతోంది. సొంత పార్టీ నాయకుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఇది షాక్ అని చెప్పాలి. ఆయన ఇప్పటికీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప చేరుకున్నారు. అక్కడ చాలా కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఆయన స్వాగతించేందుకు వచ్చారు. కానీ ఒక 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గతంలో వైసీపీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు, ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితులు అని చెప్పొచ్చు. చాలా అటువంటి నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించండి మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని స్వాగతించేందుకు అటు ఎయిర్పోర్ట్కి కానీ రాలేదు. తర్వాత ఇన్ఫాక్ట్ ఒక చర్చ కూడా మొదలైంది, వాళ్ళంతా ఏమైపోయారు, అసలు ఎందుకు రావడం లేదు, జగన్మోహన్ రెడ్డి మాటకు విలువలేదా, లేదంటే ఆయన ఓడిపోయారు కాబట్టి ఆయన గౌరవించడం తగ్గిపోయిందా, అసలు కారణం ఏంటంటే కూడా ఒక చర్చ అయితే మొదలైంది. ఏమైనా కూడా మాజీ ఎమ్మెల్యే తీరు పట్ల వైసీపీ పార్టీలో కూడా చర్చ మొదలైందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఊరల్గా ప్రొద్దుటూరు జమ్మలమడుగు కమలాపురానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు కూడా, వీరి ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క స్వాగత సత్కారాలు అనే పిలువెందులకు మొదటిసారి వస్తున్నారు ఓటమి తర్వాత. సో వస్తున్న నేపథ్యంలో కడపలో దిగిన వెంటనే చాలామంది కూడా ఆయన రిసీవ్ చేసుకుందుకు వచ్చారు, కానీ ఈ ముగ్గురు కూడా అక్కడికి హాజరు కాలేదు. సో ఏం జరిగి ఉంటుంది, బహుశా అసలు ఎందుకు హాజరు కాలేదు, జగన్మోహన్ రెడ్డికి వారి మధ్య ఏమైనా గ్యాప్ పెరిగిందా, లేదంటే ఓడిపోయాం కదా ఇంకా చేసేది ఏమిటంటే కూడా సైలెంట్ అయిపోయారా, ఏమైనప్పటికీ కూడా ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి.